पादाब्जधूलिकायै नमः। ललिता सहस्रनाममुललो 289వ నామము శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా। ఈ నామము 16 అక్షరములు కలిగిన నామము। మొత్తము నామమును ఒకటిగానే చదవాలి, కాని రెండు లేదా మూడు నామములుగా విడదీసి చదవడం దోషమవుతుంది, గమనించండి। శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అనే నామమునకు అర్థము శృతి వేదములు అనబడే పుణ్యస్త్రీల యొక్క సీమంత పాపిటలలో సింధూరీకృత సింధూరము ధరించేటట్లు చేసిన పాదాబ్జ పాదపద్మములపై ధూళికా ధూళికణములు కలిగినది। వేదములు ఉపనిషత్తులు సప్తకోటి మహామంత్రములు సుమంగళులైన స్త్రీలుగా సింహాసనారూఢైన జగన్మాత ముందు మోకాళ్లపై నిలబడి ఆ తల్లి పాదములపై తమ శిరస్సును తాటించి నమస్కరించినప్పుడు జగన్మాత పాదములపై ఉన్న పారాణితో కూడిన ధూళికణములు వారి పాపిటలలో సింధూరముగా మెరిసిపోతున్నాయి। ఆ వేద వనితల పాపిటలలో మెరుస్తున్న అమ్మవారి పారాణి వారి యొక్క ముఖకాంతులను ప్రకాశింపజేస్తున్నది। పాపిటలో సింధూరము స్త్రీల యొక్క భర్తలకు ఆయుర్వృద్ధిని కలిగించి వారికి దీర్ఘ సౌమంగళ్యమును ప్రసాదిస్తుంది। ఎప్పుడైతే మనము మన శిరస్సులను జగన్మాత యొక్క పాదములకు తాటించి నమస్కరిస్తామో ఆ తల్లి పాదములపై ఉన్న జ్ఞానము అనే ధూళికణము మన శిరస్సులోనికి ప్రవేశించిందా, అది చాలు మన జీవితము ధన్యము కావడానికి। జగన్మాతను స్తుతించడములో ఇంత చక్కని ఉపమానములను వసన్యాది వాగ్దేవతలు తప్ప మరి ఇంక ఎవరు వేయగలరు? జగన్మాత పాదధూళిని సింధూరముగా పాపిటలో ధరించడము వలన వేదములు సప్తకోటి మహామంత్రములు అత్యంత పవిత్రమైనాయి। ఆ వేదములను మంత్రములను శిరోధార్యముగా మనము భావించగలిగితే అమ్మ పాదములు మనకు సాధ్యనీయములే। షోడశీ మంత్రమును మహాపాదుకా మంత్రము అని కూడా వ్యవహరిస్తారు। పరదేవత యొక్క పాదద్వయ రూపమే మహాపాదుకా మంత్రమైన షోడశీ మంత్రము। పంచదశి షోడశి మంత్రములను గురువు నుండి ఉపదేశము పొంది అనునిత్యము స్మరించే వారికి అమ్మ పాదములు సుసాధ్యములు। శృతి అనగా వేదమాత గాయత్రి అని కూడా అర్థముంది। స్త్రీలకు సువాసిని యోగ్యతను కలుగజేయగల గాయత్రీదేవిని అనునిత్యము స్మరించడము వలన కూడా పురుషులకు దీర్ఘాయుస్సు స్త్రీలకు దీర్ఘ సౌమంగళ్యము లభిస్తాయి। వేదములు ఉపనిషత్తులు సప్తకోటి మహామంత్రములు అమ్మ పాదముల వద్ద శిరస్సు నుంచి ఆమె పాదధూళిని శిరస్సున దాల్చినాయి। జగన్మాత పాదధూళి అంటే కేవలము మట్టి కాదు, అవి కాంతి కిరణములు। ఆ తల్లి పాదములు బ్రహ్మజ్ఞానమును ప్రసరించే కాంతిపుంజములు। కాబట్టి అమ్మ పాదములను ఆశ్రయించాలంటే మనము తప్పక వేదములను ఉపనిషత్తులను మంత్రస్వరూపములను ఆశ్రయించవలసి ఉంటుంది। అంటే ఆ తల్లి పాదములు బ్రహ్మతత్వమును ప్రసాదించగల నిధులన్నమాట। శివస్తవములో శివ నీకు అత్యంత ప్రియములైన వేదములు కూడా నీ రూపమును పూర్తిగా వర్ణించలేకపోయాయి। చాలా వరకు నేతి నేతి అనగా ఇది కాదు ఇది కాదు అంటూ నిషేధ వాక్యములను చెప్పడానికే ప్రయత్నించాయి। అంటే
వేదములు ఉపనిషత్తులు కూడా జగన్మాత పాదములలోని బ్రహ్మతత్వమును పూర్తిగా అర్థము చేసుకొనలేకపోయాయి. వేదములే నీ స్వరూపమును సంపూర్ణముగా బోధించలేకపోతే ఇతరులెవరు నిర్ధారణ చేసి వివరించగలరు? వేదములకు దొరికినది అమ్మ యొక్క పాదధూళి మాత్రమే, అమ్మ పాదములు కాదు. మరొక అర్థము ప్రకారము వేదములు అనే శిరస్సునకు ఉపనిషత్తులు పాపట కాగా, ఆ పాపట మీద బ్రహ్మజ్ఞానము అనడి సింధూరము కలిగినది. ఆ సింధూరము జగన్మాత యొక్క పాదపద్మముల పరాగము వలె ప్రకాశించుచున్నది. ఉపనిషత్తులలోని అత్యంత రహస్యమైన బ్రహ్మజ్ఞానము జగన్మాత పాదములపై కల ధూళి కణములు. అంటే బ్రహ్మజ్ఞానము ఆ తల్లి పాదధూళితో సమానము. కాబట్టి ఎవరైతే జగన్మాతను ఉపాసించి ఆ తల్లి పాదధూళిని శిరస్సున ధరిస్తారో వారికి బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది. సమస్త వేదములు ఉపనిషత్తులు సప్తకోటి మంత్రములు నీకు మోకరిల్లి నీ పాదములపై శిరసులనుంచినప్పుడు సుతి సీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక సమస్త స్త్రీలకు దీర్ఘ సౌమంగళ్యమును సేవించిన పురుషులకు దీర్ఘాయుస్సును శ్రద్ధతో పూజించు సాధకులకు బ్రహ్మజ్ఞానము ప్రసాదించు నీ పాదధూళి. వేదములు మరియు ఉపనిషత్తులే నీ రూపమును వర్ణించలేకపోయినప్పుడు ఇంకెవరి తరమమ్మా నీ ఎరుకను తెలుప కరుణించి ప్రసాదించు మాకు నీ పాదధూళి. జగన్మాత మానసపుత్రికలైన వేదములు ఉపనిషత్తులు మంత్రములు అన్నీ కూడా ఆ తల్లి ముందు మోకాళ్లపై వంగి ఆమె పాదములపై శిరసునుంచినప్పుడు ఆ తల్లి పాదధూళి వారి పాపిట సింధూరమై నిలచింది. తన పాదధూళిని శిరసున దాల్చిన వారికి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి అపారమైన కృపకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.